आप सब लोगों को मालूम है, गांजा के ऊपर एक स्पेशल ड्राइव कंडक्ट किया गया है। पिछले 2 महीनों से वेस्ट जोन के पुलिस ने करीब 200 लोगों के ऊपर, हम लोग ये गांजा के जितने भी इम्पोर्टेंट डीलर्स है, ड्रग पेडलर, सेलर्स, डिस्ट्रीब्यूटर्स, इन सब लोगों को अरेस्ट करे। इसमें खास करके मंगलाट धूलपेट के एरिया में करीब एक 40 के ऊपर केसेस रजिस्टर हुए, इसमें कम से कम 80 लोगों के ऊपर गिरफ्तार करें। ये सब लोग अभी जेल में हैं। कल मोस्ट एक इम्पॉर्टेंट एक्यूज्ड है आकाश सिंह, 32 इयर्स, लोअर धूलपेट का रहने वाला है। ये एक सबसे बड़ा इम्पॉर्टेंट इसका काम है कि ये ट्रांसपोर्टेशन ये खुद करता है, वाइजैक से यहाँ पे लेके आके गांजा बेचता है। ये इम्पॉर्टेंट लोगों में से एक अच्छा बड़ा ड्रग पेडलर है। इसको कल हमारे SHO रवि, मंगलाट के SHO रवि और उनका पूरा टीम इन्फॉर्मेशन के मुताबिक इसको अरेस्ट करे, आकाश सिंह को। इसको अरेस्ट करने के बाद इसके पास से 20.5 kg गांजा रिकवर करे। इसमें ये ऑलरेडी, ये आदमी इससे पहले भी जेल जा चुका है, 4 केसेस में ऑलरेडी इन्वॉल्व है। ये 4 केसेस भी धूलपेट एक्साइज और पुलिस में रजिस्टर हुए। इसको अभी कमर्शियल क्वांटिटी में ये सीज किया गया। अभी इसके पास जितना बरामद हुआ, ये इसके बाद इसके ऊपर PDB एक्ट लगा के इसको फिर हम लोग इनिशिएट करके फिर इसको रिमांड को भी जाएंगे। सब ये जितना आप ईरोजु मंगलाट पुलिस स्टेशन लो మీ అందరికీ తెలుసు, ఈ గాంజాకి సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. గత 2 నెలలుగా ముఖ్యంగా మంగళాట్ పోలీస్ స్టేషన్, షాయినాద్గంజ్, కుల్సుంపుర, వెస్ట్ జోన్లో ఈ 3 పోలీస్ స్టేషన్స్, తర్వాత అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా కొన్ని కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గత 1 వారం నుంచి మంగళాట్ పోలీస్ స్టేషన్లో మా ఇన్స్పెక్టర్ SHO రవి స్పెషల్ ఫోకస్ పెట్టిన తర్వాత కొంచెం ఇన్ఫర్మేషన్ మీద ఒక ఇంపార్టెంట్ డ్రగ్ పెడ్లర్, అంటే మేజర్ డ్రగ్ పెడ్లర్, మా దగ్గర ఉన్న అతి ముఖ్యమైన డ్రగ్ పెడ్లర్స్లో ఆకాష్ సింగ్ అనే ఒక డ్రగ్ పెడ్లర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీద అతని దగ్గర నుంచి 20.5 kg గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను ఆల్రెడీ ఇంతకుముందు 4 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇవి అన్నీ కూడా మంగళాట్కి సంబంధించిన కేసెస్, ఇవి ఎక్సైజ్ అండ్ పోలీస్ వాళ్ళు రిజిస్టర్ చేసిన కేసెస్ ఇవి. దీంతో మా దగ్గర ప్రస్తుతము మంగళాట్ పోలీస్ స్టేషన్ వెజన్లో అన్ని పోలీస్ స్టేషన్స్లో 200కి పైగా అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 15 ఇంపార్టెంట్ డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన తర్వాత క్రమంగా అందరినీ కూడా రెయిడ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మేజర్ డ్రగ్ పెడ్లర్స్, ఇంతకుముందు కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు కూడా ప్రస్తుతం అదే పని చేస్తుంటే వీళ్ళందరినీ రెయిడ్ చేసి వాళ్ళ దగ్గర అందరూ కూడా జైల్లో ఉన్నారు. వీళ్ళ మీద నిఘా పెట్టాము. ఆల్రెడీ PD యాక్ట్ కూడా వీళ్ళందరి మీద కూడా పెట్టడం జరుగుతుంది. PD ఇనిషియేషన్ కూడా ప్రస్తుతానికి ఆల్రెడీ ఒక 10 మంది మీద PD ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంపార్టెంట్ డ్రగ్ పెడ్లర్స్, సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఒక 15 మందిని ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము. వీళ్ళందరినీ కూడా క్రమంగా PD యాక్ట్లో వీళ్ళందరినీ ఇన్వోక్ చేసిన తర్వాత జైలుకి పంపడం జరుగుతుంది. ఈ గాంజా ప్రస్తుతం అయితే ఇతను అరకు నుంచి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన వ్యక్తి పేరు తేజ, సత్యతేజ అనే ఒక వ్యక్తి దగ్గర ఇతను కొన్నట్టు తెలుస్తుంది. సో ఫర్దర్ వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్లో ఆ సత్యతేజను కూడా అరెస్ట్ చేస్తాం. మంగళాట్లో సుమారు ఒక 70 మంది వరకు ఉంటారు, 70 మంది పైన, 70 సూపర్. మంగళ హార్ట్కి సంబంధించినంత వరకు ఒక 40 కేసెస్ ఉంటాయి. ఓవరాల్ జోన్లో 80 పైన కేసెస్ ఉంటాయి, 42. సో మేము అట్లాంటిది ఏం చేయట్లేదండి. ఎవరి మొబైల్ ప్రైవసీ కూడా దెబ్బతినేటట్టు ఏది కూడా వ్యవహరించట్లేదు. ఎవరన్నా సస్పిషన్ ఉండి అక్యూజ్డ్ అయితేనే అతన్ని మొబైల్ వెరిఫై చేస్తాం. లేకపోతే మా వాళ్ళందరికీ స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఎవరి మొబైల్స్ వెరిఫై చేయరు. ఎవరి ప్రైవసీకి కూడా భంగం కలిగేటట్టు మా వాళ్ళు చెకింగ్ క్రమంలో కూడా ప్రవర్తించకూడదు, అటువంటి పనులు చేయొద్దని కూడా ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగింది.